రిగార్డింగ్ నిన్న కందుకూరులో జరిగిన 8 మంది పాపం అమాయక ప్రజలు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ చనిపోవడం నిజంగానే దురదృష్టకరమైన సంఘటన. నిన్న రాత్రి జరిగింది. సరే, ఏం జరిగిందో ఏమీ మనకు తెలియకోకుండా మనం కూడా మాట్లాడడం కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను మాట్లాడలే. రియల్లీ అన్ఫార్చునేట్ సందర్భం. 8 మంది ఒక మీటింగ్కి వచ్చి అక్కడ జరిగిన సంఘటనలో పార్టీలు అవన్నీ పక్కన పెట్టినా కానీ ఒక మనిషిగా మనం ఆలోచిస్తే దురదృష్టకరం. అది చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ అనుభవము, ఇప్పుడేదో కొత్తగా ఆయనకు పిచ్చి పట్టింది. చూడు జనాలు ఎంతమంది వస్తున్నారు. నేను మళ్ళీ ఇంతవరకు కూడా మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే, సరే దాన్ని పొలిటికల్గా మాట్లాడకూడదు, ఏదైనా కావచ్చు అని మనం ఆ విధంగా చూడకూడదు అనే ఉద్దేశంతో మాట్లాడలేదు. కానీ ఆయన ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెడుతూ చెప్పడం జరిగింది, అసలు ప్రభుత్వం మీద ఫైట్ చేయడానికి ఇంతమంది జనాలు రావడం జరిగింది, వారి కోసం పోరాడుతుంటే దానికి మద్దతుగా వచ్చిందని చెప్పి, వీళ్ళందరూ త్యాగధనులు అని చెప్పేసి. అరే, కొద్దిగా మనం మన అనుభవం, మన ఇంకితం, ఇవన్నీ ఏమైపోతున్నట్టు, ఏదానికోసం బతుకుతున్నట్టు, కొద్దిగానే ఇంకిత జ్ఞానం ఉండాలి కదా మనం మాట్లాడేటప్పుడు. త్యాగం ఏం చేసినారు, ఎందుకోసం త్యాగం చేయాలి, ప్రాణాలు అర్పించేంత త్యాగం నువ్వేం చేసినావు, ఏం ఆ త్యాగం మరి నీ కుటుంబంలో నీ కొడుకో ఇంకోటి ఎవడు చేయటం లేదు ఎందుకు? అది కామన్ పబ్లికే త్యాగాలు చేయాలా, కామన్ పబ్లిక్టే త్యాగాలు చేసుకెళ్ళిపించాలి? అంటే నేను ఒక ఇన్సిడెంట్ గురించి కాదు, ఆ మాట్లాడిన తీరు తప్పు గురించి నేను నా బాధ అంతా ఆందోళన అంతా కూడా. ఎందుకంటే నేను కూడా ఏదైనా మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ ఏదైనా వచ్చినప్పుడు కానీ టిల్ లాస్ట్ ఇంటికి పోయేంత వరకు కూడా మేము మళ్ళీ పోలీసు వాళ్ళను వీళ్ళను అడుగుతూ ఉంటాం, ఏం సార్ పోయిన వాళ్ళు ఎక్కడ ఏం యాక్సిడెంట్స్ జరగలేదు కదా, ఎవరి వన్ రీచ్ ఇట్ సేఫ్ కదా, ఎక్కడ కానీ చిన్న చిన్నవి జరిగినాయి. ఎందుకంటే మన కోసం వచ్చిన వాళ్ళు, మన మీద అభిమానంతో వచ్చిన వాళ్ళు, అది పార్టీ కావచ్చు ఇండివిజువల్గా కావచ్చు, వచ్చిన వాళ్ళను వాళ్ళ భాగోపులు వాళ్ళు చూసుకోవడం మనకు ఇంపార్టెంట్ ప్రతి దాంట్లోనూ కూడా. ఇప్పుడు నేను కూడా మామూలు ఒక మీటింగ్ పెట్టి మా తేరు బజార్లో మీటింగ్ పెట్టినాను అనుకో, ఆడ ఒక 500 మంది ఉన్నా కానీ మొత్తం వేలలో కనపడినట్టు కనపడుతుంది నీ ఆ డ్రోన్ ఇమేజ్. మీరు బాగా చూడండి, ఆధోని మీటింగ్లో స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం తర్వాత అది ఎక్కడికి పోయినా కర్నూలులో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు ఏందనేది అందరికీ తెలిసినదే. తర్వాత బొబ్బిలు కావచ్చు, తర్వాత ఇంకో కాన్స్టిట్యున్సీలు పోయినప్పుడు ఇంటెన్షనల్గా చిన్న సైట్ ఐడెంటిఫై చేయడం, దాన్ని పెద్దగా చూపించ, అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 500 మంది 400 మందితో మాట్లాడు నీకు తెలుసు. సో దాన్ని పెద్దగా చూపించే కార్యక్రమం చేసి ఇది చేసుకుంటా పోయిన కాలంలో ఉన్నారు. ఇదే ఫోజులు ఇదే సోకులకే మనకు పుష్కర్ ఘాట్లో జరిగినప్పుడు, గోదావరి పుష్కరాల్లో 39 మంది చనిపోయినారు. ఆ రోజు కూడా 29 మంది ఏమి చనిపోయినారు. ఆ రోజు కూడా ఇదే, అతను ఎవరు డైరెక్టర్ అయ్యా, అతను షూటింగ్కి అని రెడీ చేసి అందరినీ క్రౌడ్ని అంతా పెట్టుకొని, ఏం ఇంకో రోజు పెట్టుకొని చేసుకోలేదు, అంత సినిమానే కదా, ఆర్టిస్ట్లే కదా, ఇంకో రోజు పెట్టుకొని చేసుకుంటే 29 మంది ప్రాణాలు అలా జరిగేది కాదు. నేను ఏమంటానంటే యాక్సిడెంట్స్ ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి, కానీ అది ఒక పొరపాటు మన వల్ల జరగకూడదు అనేది మనం కోరుకోవాలి. మనం అంటే ఎక్కడ ఉండదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉండదు, ఒక అదే అమెరికాలోనో యూకేలోనో ఒక ప్రాణం పోయినా ఒకటి ఏదైనా చిన్న జరిగిన ఓ పెద్దగా చూస్తారు, ఇక్కడ ప్రాణం విలువే తెలియకోకుండా పోతానట్టు కనపడుతుంది. నాకేదైతే త్యాగం చేసినారు అని చెప్పాడు, ఏం త్యాగం చేసినారు, ఎందుకు త్యాగం చేయాలా, అది నా కోసం కాదు నీ కోసం కాదు, ప్రాణం విడిచిపెట్టేంత త్యాగం ఎవరు చేయకూడదు. ఎందుకంటే మనం మామూలుగా ఒకరు చనిపోతే ఆ వ్యక్తి చనిపోయినట్టు కదా ఆ కుటుంబం అంతా రోడ్డును పడుతుంది. సరే, యాక్సిడెంట్స్ మే హ్యాపెన్, కానీ మానవుల చేత తెలిసి తెలియక మన సోకుల కోసము, లేకుంటే మన పబ్లిసిటీ స్టెంట్ కోసం మాత్రం చేయకూడదు. ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్. నేను నిజంగంటే చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి జరిగిన తర్వాత, మళ్ళీ మధ్యాహ్నం జరిగిన తర్వాత, సరే ఇలా జరిగిండకూడదు, పొరపాటు అయ్యింది, ఇక మీదటైనా
పెద్ద ప్లేసెస్లో సెలెక్ట్ చేసుకుంటాము అని చెప్తాడనుకున్నాను. కానీ అతను ఈ మధ్యకాలంలో ఎక్కడ పోయినా కానీ ఏమి నువ్వు చూడని జనాలా, తోల్తే రాని జనాలా, ఎవరికైనా వస్తా అంటారు. కేఎఫ్ఆర్ పెట్టినప్పుడు కూడా మీటింగ్స్ వచ్చినాయి కదా. కాబట్టి ప్లీజ్ మీరు చేసే ప్రతిదీ కూడా ఒక కుటుంబం ఇంటి దగ్గర ఉందని ఆలోచించుకోండి. అది ఎవరైనా కావచ్చు, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, రోడ్లలో వెళ్తున్నా, ఇంకోటికి వెళ్తున్నా, ఏది యాక్సిడెంట్స్ జరిగినా, ఏది అన్ఫార్చునేట్ జరిగినా కానీ, అది మా పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు. కానీ నాకు బాధ అనిపించినది ఎందుకంటే నేను ఇంతవరకు కూడా దాని గురించి మాట్లాడదాం అనుకోలేదు. సరే, అందరూ పొలిటికల్గా మా పార్టీ వాళ్ళు మాట్లాడినారు, అక్కడ చేసినారు, కానీ దాని మీద కాసింత కూడా బాధపడకపోవడం నిజంగా బాధిస్తాను సార్. చంద్రబాబు నాయుడు బాధపడటంలో అదేదో నేనున్నాను, నేను ఒక దేవుణ్ణి, దేవం సంభూతుణ్ణి, నా కోసం వచ్చినారు, దానిలో 100 మంది పోవడంలో తప్పేముంది అనే పద్ధతిలో ఆయన చెప్తున్నాడు. సరే, ఇట్స్ నాట్ రైట్ వే. ఈరోజు మనం 10 లక్షలు ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, ఆ కుటుంబాన్ని మనమేం ఆదుకుండేది ఏమి ఉండదు. ఆ కుటుంబానికి మళ్ళీ ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉంటుంది మనం చూస్తూ ఉండొచ్చు. సో దయచేసి తప్పు జరిగినప్పుడు తప్పు కిందికి ఒప్పుకుందాం. ఇలా జరిగింది, నెక్స్ట్ టైం మీటింగ్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద గవర్నమెంట్లో ఉన్న పోలీసులకు కావచ్చు, వీళ్ళకి కావచ్చు, నెక్స్ట్ టైం జరుగుతున్న ఏ మీటింగ్స్కైనా సరే ఊరి బయట ఇవ్వండి. పార్టీ వాళ్ళు కావాలా, ఇంకోరు కావాలని అటుకు వస్తారు. ఈ రోడ్ షోలు చేసేటప్పుడు కావచ్చు, దీనిలో కావచ్చు, అక్కడ ఏదైనా కానీ ఇమ్మీడియట్గా ఫైర్ ఎగ్జిట్స్ ఉండే దాంట్లో కానీ, ప్రమాదం జరిగినప్పుడు అక్కడ నుంచి పక్కకి ఇమ్మీడియట్గా పోవడానికి కానీ అలాంటి ప్లేసెస్లో ఐడెంటిఫై చేసిండే. దెర్ ఆర్ మెనీ లెసన్స్, మనం నేర్చుకోవాల్సింది చాలా లెసన్స్ ఉన్నాయి. కానీ రిపీటెడ్గా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా కానీ మీ 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అనుభవం కావచ్చు, ఇవన్నీ కానీ ఇంకా నా మీటింగ్లకు జనాలు వస్తున్నారు చూసుడు చూడండి అని చెప్పుకోవాల్సిన కర్మ ఏందయ్యా. ఇఫ్ డెఫినెట్గా ఈ ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అంటే మాత్రం డెఫినెట్గా దానికి ఇబ్బంది ఏం లేదు కదా. పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్. మనం అనుకుంటా అంటాం మనం చాలా తెలివైన వాళ్ళు, పబ్లిక్ చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళని ఈ విధంగా మాత్రం మభ్యపెట్టి మోసం చేయదండి. కేవలం ఒక డ్రోన్ షాట్ల కోసం ఇరుకిరుకు సందులలో పెట్టడం వల్ల ఫ్లెక్సీలు అన్నీ కూడా ప్రాక్టికల్గా చూడండి, అన్ని ఫ్లెక్సీలు అన్ని ముందు పెట్టి ఆ డ్రోన్ షాట్కు జంపుగా కనపడాలా అని చెప్పేసి, ఏంటిది ఎక్కడికి పోతున్నాం? మీరు కాసింత కూడా బాధ కలిగినట్టు కానీ, అరే జరిగింది, మనం ఈ విధంగా చేసుకుంటూ పోవడం వల్లనే ఇలా జరిగింది కానీ, ఖచ్చితంగా నేను 100కి 150% చెప్తా. మీరు మిగతా వాళ్ళకు నచ్చిండకపోవచ్చు, మిగతా పార్టీ వాళ్ళకు, దీనిలో మీ తప్పు ఉందండి. మీ పార్టీ ఆర్గనైజర్స్, మీరు ఎవరైతే తీసుకున్నారా, అభిన్ శర్మన ఇంకో టీము ఇంకోటి, వాళ్ళ తప్పు ఉందండి. కేవలం జనాల్ని చూపించాలనే ఉద్దేశంతో ముక్కలు భాగం చూపిస్తారు పేపర్కి వచ్చారు, మిగతా ముక్క భాగం గ్రాఫిక్స్ చూపిస్తారు. ఏం ఎవడికి తెలియంది? జనాల్లో ఉంటే నువ్వు నేను ఎవడు చేసినా చేయలేండి. జయలలిత మనకు ఇది ఉన్నప్పుడు అందరు 4 మీటింగ్లు 5 మీటింగ్లు పెట్టింది, అధికారంలోకి రాలేదా? జస్ట్ ఊరికే నేను బాగా అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చిన, మీ మీటింగ్స్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చిన, మీదేదైనా పర్మిషన్లు ఇవ్వలేదో, లేదండి ఫ్లెక్సీలు ఇవ్వలేదో, అందరినీ దబాయిచ్చేది చూడంత ముందు ఇట్లా ఇట్లా అనేది. యువర్ సీనియర్ పొలిటీషియన్, మీరు మీగ్గా చెప్పుకుంటూ ఉన్నారు ఈ రాష్ట్రం గురించి, ఇంకోటి గురించి ఏదో ఒకటి చేస్తామని అందరూ ఫీల్తో ఉంటారు. సో మీ ఆ చీప్ ట్రిక్స్కి పోవద్దండి. జరిగిన దానికి ఒకసారి చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేశానండి, ఇలా మా ఆర్గనైజర్స్ చేసిండ ఉండకూడదు ఇదని చెప్పేసి. కానీ మీరు త్యాగమూర్తులు అనేకల్లా నాకు మనం ఏడిపోతానాం రా అనే ఒక భయం ఏర్పడింది. త్యాగమూర్తులు ఏంటండి? త్యాగమూర్తులు ఎందుకోసం త్యాగం చేయాలా? ఒకవేళ త్యాగమూర్తులు అయితే ఎందుకోసం త్యాగం చేయాలి? నీకోసం ప్రాణం త్యాగం చేసేంత ఎందుకు, నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులు త్యాగం చేయమను,
నీకోసం ప్రాణం ఇమ్మనం నీ కుటుంబ సభ్యుల్ని. తెలుసా నీకు ఆ నొప్పి ఎందు? అరే ఇంట్లో వాడు చనిపోతే మీరు మాట్లాడాల్సిన మాట త్యాగమూర్తులనే సచ్చి అంటే ఎక్కడికి పోతానామో నాకు అర్థం కావటం లేదు. ఎస్ సార్, చాలా బ్యాడ్ అండి. చాలా చనిపోయిన వాళ్ళు పార్టీల పరంగా నేను చూడటం లేదు, కానీ ఎవరి ప్లేసెస్లలో జరుగుతూ ఉంటాయంటే మిస్హాప్స్ అనేవి జరుగుతుంటాయి. కానీ మన రాష్ట్రంలో జరిగిన పెద్ద రెండు దురదృష్టకరమైన సంఘటనల్లో మీ వల్ల 29 మంది అక్కడ చనిపోయే విషయంలో కావచ్చు, గోదావరి పుష్కరాల్లో ఆ రోజు బోయపాటి సీను షూటింగ్ సెట్టింగ్ కోసం ఏం ఫస్ట్ రోజు క్రౌడ్ ఉంటుందని మీకు తెలియదా? దాని యొక్క విశిష్టతంగా ఆడు మునుగుతే ఆ పూటకు పుణ్యం వస్తుంది, లేకుంటే చచ్చిపోతారని అందరూ చెప్పారు. అందరూ ఆ విధంగా ఒక హైప్ వచ్చింది. అలాంటప్పుడు 2 రోజు 3 రోజు దిగా నిండాల్సింది ఫోటోషూట్ కోసం. ఈరోజు కూడా ఫ్లెక్సీలు ఇంకోటి అన్ని కట్టుకుంటా. ఇట్స్ కంప్లీట్లీ బ్లండర్ ఆఫ్ యువర్ ఆర్గనైజింగ్. మీ ఆర్గనైజింగ్ కమిటీ వల్ల, అత్యంత బ్లండర్ వల్లనే ఇది జరిగింది. దానివల్ల నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తాను, ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడాల్సి వస్తాను. దాని తర్వాత పోస్ట్ బాధపడాల్సింది పోయి తర్వాత మీరు మాట్లాడిన తీరు నచ్చలేదు. మీరు కవరింగ్ చేసుకోవచ్చు, తప్పేముందండి? మన వల్ల ఒక తప్పో ప్రమాదమో మనకు సంబంధించిన వాళ్ళు నీ అభిమానులే అనుకుందాం. ఓ 8 మంది చనిపోతే అరే సారీ అనే మాట చెప్పలేకపోయినామా? చనిపోయిన వాళ్ళు మీవలే కదా, మా ఆర్గనైజింగ్ సరిగ్గా చేయలేకపోయినాడు మా వాడు అని ఒక మాట అనడానికి ఏమైతుందండి? దబక్కన త్యాగమూర్తులు అనేస్తారా? సో నేను అనేది చంద్రబాబు నాయుడుకి తెలుస్తుందో లేదో మీ పార్టీ వాళ్ళైనా చెప్పండి. క్షమాపణ కోరడంలో ఆ కుటుంబాలను తప్పయిందమ్మా అని కోరుకోవడంలో తప్పే లేదు. నేనైతే అదే పని చేస్తా. ప్లీజ్ ఆ త్యాగమూర్తులు త్యాగం అనే పదంతో నాశనం చేయొద్దండి. మీ ఈ త్యాగం అనే పదంతోనే అమరావతిలో ఉన్న రైతులు నాశనం అయిపోయినారు. ఇప్పటికీ రైతులు త్యాగాలు చేసినారు అంటారు. త్యాగం చేయడం ఏందండి? నాకు అర్థం కావటం లేదు. త్యాగం చేసినప్పుడు మళ్ళీ నాకు రేట్లు పెరగలేదని ఎందుకు కొట్లాడాలా? ద చీపెస్ట్ వే ఆఫ్ ది పాలిటిక్స్ జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. జరుగుతున్నంత చీపెస్ట్ పాలిటిక్స్ ఎక్కడ జరగటం లేదు. సో నేను కోరుకునేది మా వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీకోసం నీ కుటుంబం కోసం ఆలోచించండి. ఏడగని మీటింగ్లకు వచ్చి పోయేటప్పుడు కూడా మేము చెప్తుంటాం నిదానంగా వెళ్ళండి అని చెప్పేసి. దట్స్ వాట్ పబ్లిక్ నీడ్స్. అందుకంటే మేము చెప్పేది ఈ రోడ్ షోస్లలో కూడా ఇక మీదటైనా గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, దయచేసి ఊరి బయటలాట్లు ఇచ్చే కార్యక్రమం చేయండి. అదర్వైజ్ ఇలాంటి మిస్హాప్స్ జరిగిన ప్రతి చోట కూడా ఏ పార్టీ అయితే ఆర్గనైజ్ చేస్తుందో ఏదైనా డెఫినెట్గా రైజ్ ఎ కంప్లైంట్ ఆన్ హిమ్. మర్డర్ కేసు కట్టండి, లేకుంటే బాధ్యత ఉండదు. మర్డర్ కేసు కట్టండి. ఏ పార్టీ అయినా కావచ్చు, అది వైఎస్ఆర్ కావచ్చు, జనసేన కావచ్చు, ఇంకోటి ఆర్గనైజ్ చేయడం వల్ల అక్కడ జరిగే ప్రమాదం ఏదైనా జరిగితే, ఇలాంటివి జరిగితే అక్కడ పెట్టేసి నేను హాస్పిటల్కి వచ్చి మళ్ళీ మాట్లాడతానంటాడు, అది నాకు బాధ అనిపించలేదు. త్యాగమూర్తులు అండి అభేంది. సో ఇప్పటికైనా చంద్రబాబు గారికి చెప్పి చనిపోయిన వారికి అందరికీ కూడా క్షమాపణలు చెప్పి ఆ కుటుంబాలకు క్షమాపణలు చెప్తే ఏమన్నా మీకు పాపభ్రీతి ఏమైనా ఉంటుందేమో అనుకుంటాను. థ్యాంక్ యూ.